సరే ఇప్పుడు రామ్ చరణ్ టాపిక్ వచ్చింది కాబట్టి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టాపిక్ వచ్చింది కాబట్టి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను ప్రొడ్యూసర్గా మీరు హీరోగా ఓ గ్లోబల్ స్టార్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలు మీరు హీరోగా నటించిన పట్ల మీ ఫీలింగ్ ఇదే ఫస్ట్ టైం అది అనౌన్స్ చేసిన తర్వాత మీరు కలవడం మీడియాని సో దాని గురించి సార్ చరణ్ గారు అంటే మీ అందరికీ తెలుసు ఎస్పెషల్లీ మీడియా మీరందరూ ఇంటరాక్ట్ కాబట్టి వాట్ అ జీనియస్ అన్నది మీకు తెలుసు సార్ హీఈస్ అ సినిమాటిక్ జీనియస్ హీఈస్ అ డాన్సింగ్ జీనియస్ హీఈస్ అన్ యాక్టింగ్ జీనియస్ అండ్ ఈజ్ ఆల్సో అ బిజినెస్ జీనియస్ సార్ అండ్ ఇంకోటి ఈజ్ అ వెరీ జెన్యున్ పర్సన్ స్వచ్ఛందంగా నిజంగా ఈ కథకి ఎవరు యాప్ట్ అవుతారు అనుకొని ఆ కథకు యాప్ట్ అయినా నన్ను నిఖిల్ అయితే బాగుంటుందని చెప్పి డిసైడ్ అభిషేక్ అగర్వాల్ గారు వికీ అండ్ చరణ్ బాయ్ ముగ్గురు కలిసి రావట్లేదు ఆడియో ఓకే ఫైన్ ముగ్గురు కలిసి నన్ను అనుకున్నారు సార్ ఐఎమ్ ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్డ్ దట్ అంత మంచి మనసుతో నా లాంటి ఒక యంగ్స్టర్ని తీసుకుని అంటే యంగ్స్టర్ కాదు ఇప్పుడు నేను ఓల్డ్ అయిపోయానండి బట్ ఒక యంగ్ యాక్టర్ని తీసుకొని హీస్ టేకెన్ సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ 1000% సార్ అండ్ ఆయన ఇచ్చిన ఏదైతే ప్రెజెన్స్ అండ్ రామ్ చరణ్ పడిందో దానికి తగ్గట్టు సినిమా ఉండబోతుంది దానికి తగ్గట్టు మేము కష్టపడబోతాం సార్ సినిమాకి